మొక్కజొన్న కంది పంటలో అంతరపంటగా గంజాయి సాగు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. మొక్కజొన్న కంది పంటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ సాయన్న తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధన్సింగ్ తాండా శివారులోని వ్యవసాయ క్షేత్రంలో తాండాకు చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తి మొక్కజొన్న కంది పంటలతో పాటుగా గంజాయి మొక్కలు పెంచుతున్నారని తెలిపారు. 267 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. అక్రమంగా గంజాయి మొక్కలను పెంచిన రతన్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గంజాయి, సారా వంటి హానికర పదార్థాలను ఉత్పత్తి చేసినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శివకృష్ణ, సిబ్బంది రవి, సంగయ్య, శ్రీకాంత్ రెడ్డి, సరిత, నవీన్, అమృతారెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో గాంధారి మండలం కాయితి తాండా జిపి పరిధిలోని ధన్సింగ్ తాండా శివారు వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి ఇక్కడికి రావడం జరిగింది. ఈ అక్రమంగా గంజాయి చేస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి రతన్ సింగ్ చేనులో పరిశీలించగా మొక్కజొన్న మరియు కంది చేనుల అంతర్పంటగా వేసి గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 267 మొక్కలను గుర్తించి పెకిలించి ధ్వంసం చేయడం జరిగింది. ఈ అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నటువంటి వ్యక్తి పైన రతన్ సింగ్ పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది.